ఇవన్నీ చేసినప్పుడు పట్టించుకోలే. 4 సంవత్సరాలుగా మోసాలు చేశారు, మళ్ళీ నిన్న కూడా మోసాలు కొనసాగింపుగా మళ్ళీ డ్రామాలు ఆడుతూ ఉన్నారు. మేము అడిగేది ఒకటే, చంద్రబాబు నాయుడు గారిని సూటిగా అవిశ్వాసం పెట్టారు. సరే, మేము పెట్టినప్పుడు అవిశ్వాసం మీకు బీజేపీతో ఉన్న పరిచయాల దృష్ట్యా రాకుండా చేయగలిగారు, పోనీలే. దాని తర్వాత మీరు అవిశ్వాసం పెట్టగానే ఆయన వెంటనే దాన్ని ఆమోదించడం, మొట్టమొదటి స్పీకర్గా మీకే అవకాశం ఇవ్వడం, మీకు 13 నిమిషాల సమయం కేటాయించింది, దాన్ని గంట సేపు పైగానే మీరు మాట్లాడినా కూడా దాన్ని కొనసాగించడం, అన్నీ మంచి జరిగాయి, మంచిది. ఇప్పుడు అవిశ్వాసంలో జరిగిన పరిస్థితిని చూసాం. అవిశ్వాసం ఆగిపోయింది, వీగిపోయింది. ఇప్పుడు మీ ఎంపీలు మొత్తం రాజీనామా చేయండి. మా 5 మంది ఎంపీలు ఆల్రెడీ రాజీనామాలు చేశారు, మీకు సంబంధించిన మొత్తం ఎంపీలు రాజీనామాలు చేయండి. 25కి 25 మంది ఎంపీలు రాజీనామా చేసి రండి, మరొక్కసారి నిరాహార దీక్ష కూర్చుందాం. మా ఎంపీలు నేను పంపిస్తా. కేంద్రం దిగిరాదేమో చూద్దాం, దేశం మొత్తం మన వైపు చూస్తుందో లేదో చూద్దాం. 25కి 25 మంది ఎంపీలు ఒక తాటి మీద నిలబడి రాజీనామాలు చేసి నిరాహార దీక్ష కూర్చుంటే దేశం మొత్తం మన వైపు ఎందుకు చూడదో చూస్తాం, కేంద్రం ఎందుకు దిగిరాదో చూస్తాం. యుద్ధం అంటే దీన్ని అంటారు యుద్ధం అని. యుద్ధం అంటే ఇలా చేయాలి అని చెప్పి సామాన్యుడు మన వైపు చూస్తాడు, ఇలా చేయండి అని అడుగుతాడు, ఇలా చేస్తేనే ప్రత్యేక హోదా సాధ్యమవుతుంది అన్న సంగతి నా దగ్గర నుంచి సామాన్యుడి వరకు కూడా అందరికీ తెలిసిన విషయమే. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇది చేయడు.